షో 7 o'clock షోస్ తో స్టార్ట్ చేస్తున్నాము. దసరా దాకా మిమ్మల్ని సినిమా బాగా అలరిస్తుందని ఆశిస్తున్నానండి. యా, ఇవాళ మధ్యాహ్నం టైటిల్ దగ్గర ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ జరిగిందని, చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి తెలుగులో ఆ టైటిల్తో ఎవరో రిజిస్టర్ చేసుకున్నారంట. అదో చిన్న ఇష్యూ జరుగుతుంది. దాన్ని అమికబుల్గా షార్ట్ చేసి షార్ట్ అవుట్ చేసి 19 రిలీజ్ చేయడానికి అన్ని ప్లాన్స్ చేసుకుంటున్నాం. అంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా డైరెక్టర్గా కోర్ట్ని అప్రోచ్ అయ్యారు వాళ్ళ దగ్గర తెలుగు టైటిల్ ఉందని చెప్పి. సో మీతో పాటు యాక్చువల్లీ ఒక మీడియా పర్సనే నాకు పంపిస్తేనే నాకు తెలిసింది అది ఇంజక్షన్ వచ్చిందని. సో దాన్ని ఇప్పుడు వాళ్ళని ఐడెంటిఫై చేసాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ అది కనుక్కుని మ్యూచువల్గా షార్ట్ అవుట్ చేసుకుని 19 రిలీజ్ చేయడానికే ప్లాన్ చేస్తాం. రిలీజ్లో ఏ డిస్టర్బెన్స్ ఉండదు, 19 యాజ్ ఇట్ ఈస్ సినిమా రిలీజ్ అయిపోయింది. అదే నాకు అర్థం కాదు, అతనేంటో అదే ఇంజక్షన్ ఓన్లీ తెలుగు వర్షన్కి వచ్చింది, తమిళ్ వర్షన్కి రాలేదు. అతని తెలుగు టైటిల్ రిజిస్టర్ చేస్తుందంట. సో అది ఎలా మ్యూచువల్గా షార్ట్ చేయాలో ట్రై చేస్తున్నాం. టైటిల్ తెలుగు టైటిల్ కూడా తమిళ ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేశాడు, నేను రిజిస్టర్ చేయలే. అలా అన్నీ తనే చేసుకున్నాడు ప్రాసెస్ అంతా. తెలుగు టైటిల్ కూడా తమిళ ప్రొడ్యూసర్ రిజిస్టర్ చేశాడు. లేదు, విజయవాడలో నవ్య దాంట్లో చేశారంట, అది రిజిస్టర్డ్ అంట, అది లీగల్ ఎంటిటీ అని అంట, దాంట్లోనే చేయించండి. అయినా రిజిస్టర్డ్ టైటిల్ సెన్సార్ అయిపోయింది, సెన్సార్ అయిపోయింది సినిమా కదా, సెన్సార్ క్లియర్ సెన్సార్ బోర్డ్ క్లియరెన్స్ ఇచ్చేసిన సినిమా కదా. సో అందుకని ఇప్పుడు ఆయన ఎవరో టైటిల్ పెట్టున్నారు, ఆయనకి నష్టం జరగకుండా నాకు సినిమాకి నష్టం జరగకుండా మ్యూచువల్గా షార్ట్ చేస్తున్నాం. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షార్ట్ అయిపోతుంది. 19 మార్నింగ్ షోస్కి ఏ ఇబ్బంది ఉండదు. డెఫినెట్గా ప్లాన్ చేద్దాం. విజయ్తో అసోసియేట్ అవుదామని, విజయ్ గారితో అని ప్లాన్ చేయలేదు. ఐ మీన్ ఈ సినిమా బాగుంటుందేమో అని ఐ టుక్ ఏ షార్ట్, చూద్దాం 19 మార్నింగ్ మీతో పాటు నేను అందుకని. డెఫినెట్గా లోకేష్ డిసప్పాయింట్ చేయరని అనుకుంటున్నాను నేను. నేను ముందు కూడా నా మ్యాడ్ ప్రమోషన్స్లో కూడా చెప్పా, థియేటర్స్ ఇష్యూస్ ఏం లేవండి. ఏ సినిమా బట్టి ఆ సినిమా, బాలకృష్ణ గారి సినిమాకి, బాలకృష్ణ గారికి, లియోకి, లియోకి, టైగర్ నాగేశ్వరరావుకి, టైగర్ నాగేశ్వరరావుకి సంబంధించిన దానికి ఏ సినిమా కావాల్సిన థియేటర్ ఆస్టీస్గా దానికన్నీ షార్ట్ చేశారండి. ఏ ఇష్యూ లేదు. భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు కూడా పెద్ద హిట్ అయ్యి బాలకృష్ణ గారితో అంతకంటే పెద్ద హిట్ సినిమా తీయాలని నేను కోరుకుంటున్నాను నెక్స్ట్ నా సినిమా కాబట్టి. అంటే వివాదం ఏమి జరిగిందో లేదు నాకు తెలియదు అండి, కానీ పోస్ట్ కోవిడ్ ఈ భాష సినిమా ఆ భాష సినిమా ఏం లేదండి. ఏ భాష సినిమా ఎక్కడ ఆదరిస్తే అక్కడ జనం ప్రజలు చూస్తున్నారు. ఇప్పుడు మీరు చూశారు కదా అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఎలా ఉన్నాయో. నేను డబ్బింగ్ సినిమా అని చెప్పి జనాన్ని చూడమని చెప్పలేదు, ఏమి చెప్పడం కాదు కదా. జనానికి క్రేజ్ ఉంటే ఏ భాష సినిమా ఎక్కడైనా చూస్తున్నారు. అదంతే చెప్పి కోవిడ్ తర్వాత ఆ బ్యారియర్ లేదు కదండి. ఇప్పుడు ఈ ఈ సినిమా ఆ సినిమా అని ఏం లేదు కదా, ఎక్కడ సినిమా ఎక్కడైనా చూస్తున్నారు. ఆహా, అంటే ఇప్పుడు మనకి తెలుగులో బాలకృష్ణ గారి సినిమా, రవితేజ గారి సినిమా ఉంది, వాళ్ళకి అక్కడ సోలో విజయ్ గారి సినిమా కదా, వాళ్ళు డేట్ మార్చుకోలేరు ఇక్కడ. సో అనుకోకుండా అలా క్లాష్ వచ్చింది అంతే ఏదో. ఓ అలా అన్నాను, సారీ సార్. అంటే నాకు లలిత్ గారికి నేను తీసిన ఫస్ట్ తమిళ సినిమా వాతి ఆయన డిస్ట్రిబ్యూట్ చేశారు అక్కడ. సో అప్పుడే చిన్న అనుకున్నాం మ్యూచువల్గా చేద్దామని ఆ రిలేషన్లో ఇది ఇట్లా నేను తీసుకోవచ్చు. తక్కువ అమౌంట్కి వెళ్ళలేదు, నేను తీసుకున్న అమౌంట్కే ఇచ్చానండి. అలా ఏం లేదండి, డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు సంపాదిస్తే అంతకంటే హ్యాపీ విషయం ఎప్పుడు ఎవరికి ఉండదు. అందరికంటే ఫస్ట్ ప్రయారిటీ డిస్ట్రిబ్యూటర్లు డబ్బులు సంపాదించారంటేనే హ్యాపీ అందరికి. విజయ్ గారి సంగతి ఇంకా కన్ఫర్మేషన్ లేదండి, లోకేష్ గారు, అనిరుద్ధ్ గారు, త్రిష గారు వస్తారని చెప్పారు. లేదు లేదు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ సండే లోపే, పండగ లోపే పెడదామని.